Congrats, Mr. Ravi. Research ke Harvard University ke velle enduku nee scholarship grant ayindi. Mana college lo itvanti avakasam neeku ochinenduku naaku chaala aanandanga undi. Thank you, sir. Adrushtavanturukaina avakasam chaala rarega vastundi. Kanuka ee opportunity ni miss chesukokunda nuvvu velthavani nenu aashisthunnanu. Avakasam ochinanduku naaku santoshamgane undi. Kaani paristhithulu aalochinchukoni nenu nirnayaniki vastanu. Emti? Scholarship vaste foreign vellava? Adi kada Jyothi. ఎంత స్కాలర్షిప్ వచ్చినా రాను పోను ఖర్చులు చాలా ఉంటాయి. అవన్నీ మనం భరించలేము. భరించగలమో భరించలేమో తేల్చవలసింది నువ్వు కాదు. అసలు ఉండు నీ సంగతి నాకు చెప్తాను ఉండు. జ్యోతి జ్యోతి అదే చెప్పాను అతని సంగతి తేల్చేస్తాను. ఎన్ని గుండెలు అతనికి? కనీసం అర డజన్ ఉండాలి డాడీ. వాడి సంగతి కూడా తేల్చేస్తాను. ఎలా అలాడో చూస్తాను. అలాడటం అలాడటం కొంచెం గట్టిగా మాట్లాడాలి డాడీ. నీ ముందే తేల్చేస్తాను చూడమ్మా. రవి 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 నేను విన్నది నిజం ఏమిటండి? నేను విన్నది నిజమేనా? ఆన్సర్ టు మై పాయింట్. ఏ విషయం అండి? యువర్ ఆనర్ జస్ట్ ఎ మినిట్ ముద్దాయిని కంగారు పెట్టకండి. యస్ ప్రొసీడ్. యస్ యువర్ ఆనర్. ముద్దాయి రవిని ఫారెన్ పంపడానికి సరైన మొనగాడని గవర్నమెంట్ నిర్ణయించి స్కాలర్షిప్ గ్రాంట్ చేసింది. కానీ యువర్ ఆనర్ డబ్బులు లేవనే కారణంతో వెళ్లడం మానేయాలనే దారుణమైన నిర్ణయానికి వచ్చాడు ముద్దాయి. ఎన్ని గుండెలు అతనికి? యువర్ ఆనర్ ఆ ప్రశ్న ఆల్రెడీ అడిగేసారు కూర్చోండి. ఓ ఇప్పుడు అడిగేశాను కదా. ముద్దాయి రవి చెప్పుకునేది ఏమైనా ఉందా? అది కాదు సార్, నిజంగానే డబ్బులు లేవని. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. యూ డబ్బు లేకపోవచ్చు కానీ అంతకంటే విలువైన ఆత్మీయులు ఉన్నారు, అవునా మిస్టర్ రవి? అవును. వాళ్ళు నిన్ను నెత్తి మీద పెట్టుకుని, ఐ మీన్ నెత్తి మీద ఉన్న గదిలో పెట్టుకుని చూసుకుంటున్నారు, అవునా? అవును. యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ ఇట్. అంతగా అభిమానించే మనుషులు ఉండగా డబ్బులు లేవని ఫారెన్ వెళ్ళకపోవటం చాలా అన్యాయమని మనవి చేస్తున్నాను. ఇక తీర్పు మీరే చెప్పాలి. చెప్తా. ముందు తమరా కలతోడి ఇలా ఇవ్వాలి. ఎస్ యువర్ ఆనర్. థాంక్ యూ. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి రవి తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయంగాను నేరంగాను కోర్టు వారు భావించడమైనది. అందుకుగాను ఆత్మీయత 313 సెక్షన్ ప్రకారం నానుకునే వాళ్ళ నుంచే డబ్బు తీసుకుని ఫారిన్ వెళ్లి తీరవలసిందిగా కోర్టు వారు తీర్మానించడమైనది. మామయ్య గారు ఏమిటి మీరు అనేది? అవునయ్యా రవి, నువ్వు ఫారిన్ వెళ్లి పైకి వస్తే సంతోషపడేది ఈ మనుషులు ఈ మనసులే కదయ్యా. నిన్ను కన్నవాళ్ళం కాకపోయినా నీకున్నవాళ్ళం మేమే కనుక ఇంత వాడివి అంత వాడివైతే సంతోషం మాదే కదయ్యా. ఆ ఆనందం కోసం ఆ సంతోషం కోసం ఆ మాత్రం డబ్బు తేలేము. మామయ్య గారు ఇప్పటికే మీరు నాకెంతో సహాయం చేశారు. దిక్కు మొక్కు లేని నాకు దారి చూపించి చదవటానికి బ్రతకడానికి ఎంతో సహాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటాను? సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను లేవయ్యా. ఐ కరెక్ట్ మై డియర్ డాటా? యువర్ కరెక్ట్ మై డియర్ డాడీ. తచాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.